టీడీపీ నేతల గృహ నిర్బంధంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోంపేటలో మాజీ ఎమ్మెల్యే శివాజీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గౌతు శిరీష్లను గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలాసలో 144 సెక్షన్ను విధించారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వివాదాన్ని రగిలించాయి. అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతలు గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. టీడీపీ నేతల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముందస్తుగా పలాసలోని టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు నిర్బంధించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ధర్నా చేసి తీరుతామంటున్నారు టీడీపీ నేతలు. అయితే మంత్రి అప్పలరాజు మహా న్యూస్తో మాట్లాడుతూ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలని తాను చెప్పలేదన్నారు. టీడీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే పలాసలో ఇప్పటికే ప్రతి ఒక క్షణం కూడా హై టెన్షన్ నెలకొన్నట్టు చెప్పవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే ఒక పక్క టీడీపీ అయితేనేమో, మరొక పక్క చూసుకుంటే వైసీపీ మంత్రి అయినటువంటి అప్పలరాజు ఏదైతే ఒకరికొకరు చెప్పుకుని ఒకరికొకరు ప్రతిదాడు ప్రతి మాటలు ఆడుకున్న సమయంలో ఇప్పటికే నిరసనగా ఈ రోజు ఏదైతే ఎంతో ఘనంగా ధర్నా చేద్దామని చెప్పేసి టీడీపీ అనుకున్న తరుణంలో ఒక్కసారిగా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంబంధించి ఏదైతే ధర్నాకి ఈ టీడీపీ వర్గీయులందరూ కలిపి ఏదైతే ధర్నాకి నిశ్చయించుకున్నారో ఆ యొక్క ధర్నా పూర్తి స్థాయిలో యొక్క విఫలము చేసే యత్నంలో కూడా ఒక పక్క వైసీపీ ఉంటే దీనికి మాత్రం పోలీసులు మాత్రం ఏమాత్రం కూడా అనుమతి లేదని చెప్పేసి అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఎవరైతే టీడీపీ అధికారులు కానీ అలాగే ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులందరూ ఇప్పటికే గృహ నిర్బంధంతో పాటు పూర్తి స్థాయిలో ఆ యొక్క అధికారులు ఎవరైతే ప్రతినిధులందరినీ కూడా గృహ నిర్బంధం విధించిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమప్పటికి కూడా ఈ యొక్క పలాసలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న పరిస్థితే మనకి క్లియర్ కట్ గా కనబడుతుంది. మంత్రి అప్పలరాజు ఏం చెప్తున్నారు లేటెస్ట్ గా గౌతు లచ్చన్న విగ్రహం తొలగించాలంటూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నారా, లేకపోతే తాను వ్యాఖ్యలు చేయలేదు ఒకవైపు చెప్తున్నట్లుగా తెలుస్తుంది కదా? ఏదైతే మాపై ఏదైతే వైసీపీ అధికారులు ఏదైతే కబ్జా చేస్తున్నారు అని టీడీపీ వర్గీయులు అనబట్టే నేను ఒక మాట అన్నది కూడా ఏంటంటే ఎక్కడికక్కడైతే టీడీపీ వర్గీయులు ఏదైతే భూములు కబ్జా చేస్తున్నారో ఆ యొక్క కబ్జా చేసే ప్లేస్ను అంతా కూడా ఈ రోజు నేను పలాసలో స్వాధీనం చేస్తానని చెప్పేసి ఆయన ఒక మాట అనడంతో పాటు ఆయన అదే విషయ అంశంగా మొట్టమొదటిసారి ఈ యొక్క కబ్జా ప్లేస్ లోనే ఈ యొక్క సర్దార్ గౌతు లచ్చన్న తరపు విగ్రహం కూడా ఉంది, మరి దాని పరిస్థితి అని చెప్పేసి నేను అడిగినది తప్ప నేనైతే ఎటువంటి ఆరోపణలు కూడా చేయలేదు. ఈ యొక్క విగ్రహాన్ని తొలగించాలి అనే విషయం అయితే నేను ఎవరికి కూడా తెలియపరచలేదు అని చెప్పేసి అప్పలరాజు అంటే ఒక పక్క మాత్రం టీడీపీ వర్గీయులు మాత్రం ఇది కేవలం మా యొక్క టీడీపీని ఎలాగైనా అణగదొక్కాలనే ఆలోచనతో మంత్రి ఈరోజు చేస్తున్న వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా వీళ్ళు టీడీపీ వర్గీయులు అంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సర్దార్ గౌతు లచ్చన చూసుకుంటే ఒక స్వతంత్ర సమర యోధుడు, అలాంటిది వ్యక్తి మీద ఈ విధంగా ఒక మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం అది కరెక్ట్ కాదు. అది ఒక పార్టీ పరంగా అయితేనేమి పార్టీ పరంగా కాకపోయినా కూడా స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్న ఆయనపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి టీడీపీ వర్గీయులు అయితే అడుగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. నవీన్ సంతోష్, క్లియర్గా అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే టీడీపీ నేతలు కబ్జా చేసిన అన్నిటిని కూడా ఆ భూములన్నింటిని కూడా స్వాధీనం చేసుకుంటారు, కబ్జా స్థలాన్నిటిని కూడా అని అన్నారా? ఆ సందర్భంలో ఆ కబ్జా స్థలంలో విగ్రహం కూడా ఉంది, ఏంటి పరిస్థితి అన్నప్పుడు తీసేస్తామంటూ చెప్పుకొచ్చారా? అది కొంత క్లారిటీగా ఇది కేవలం ఏదైతే ఈ యొక్క అప్పలరాజుపై టీడీపీ వర్గీయులు మాత్రం ఒక ఆరోపణ చేశారు. ఈ యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో అప్పలరాజు పూర్తిగా ఈ యొక్క కబ్జా ఎక్కడైతే పలాస ఏరియా మొత్తం కూడా అలాగే గ్రానైట్ క్వారీ విషయంలో మాత్రం ఈ యొక్క తగాద ఏదైతే వచ్చిందో ఆ గ్రానైట్ కోర అనుమతులు మాత్రం లేవు, ఇది కేవలం అనుమతి లేకుండా గ్రానైట్ క్వారీని నిర్ణయిస్తున్నారని చెప్పేసి టీడీపీ వర్గీయులు మాత్రం ఏదైతే ఆరోపించారో ఆ ఆరోపణకు నిరసనగా మంత్రి అప్పలరాజు మాత్రం మేము అయితే కబ్జా చేసే పరిస్థితి లేదు, నా యొక్క నేనైతే ఎక్కడ కబ్జా చేశానని విషయం తెలిస్తే ఖచ్చితంగా దీనికి నేను బాధ్యుణ్ణి అని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయులు గతంలో ఏదైతే హవా కొనసాగిందో పలాసలో ఆ యొక్క పలాసలో హవా అంతా కూడా కబ్జా కోరల్లో ఉంది. చాలా మట్టుగా ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా కబ్జా
చేసిన పరిస్థితి ఉంది. ఆ యొక్క కబ్జా చేసే ప్లేస్ లోనే ఈ యొక్క లక్షణ విగ్రహం కూడా ఉంది, అక్కడ నుండి మొదలు పెడదామని చెప్పేసి ఏదైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణను ఖండిస్తూ ఈ రోజు నిరసన టీడీపీ వర్గీలు దిగడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.